నా చేస్తుంది నాకే సేవండి కాకపోతే సమయం చేసి మూడు ఎకరాలు కలిసిపోయింది యాలు వెళ్ళింది ఎకరన్నర దాన్ని పోగా ఎన్ని ప్యాకెట్లు వేసారు ఉన్న మూడు ఎకరాల దాన్ని చేరువులు ఉన్నాయి కాబట్టి కొన్ని ఎలా రాసి ఎలాగున్నాయో మీకు అర్థమవుతుంది. మీరేమని కూడా బాగా పోనీ పట్టుకొచ్చారని మీరు అనుకుంటారు. ఒకసారి రాసిన చూసి నేను రాసిపోతే తాత రాగారు వ్యవసాయం చేస్తానండి పోగా వ్యవసాయం నాకు నాలుగు ఎకరాల చేరు ఇచ్చారండి. అదే అండి ఎకరన్నర ఇప్పుడు అయిందండి మొత్తం చేను అంతటి మీద ఒక వంద వద్ద పనిచేసింది అంటే కాటాకి వెళ్ళిందంటే ఉన్నా రాసిదన్నీ కూడా చేరునే ఉన్నాయి అయ్యా మొక్క వచ్చేసేసి నాకు వినపడదండి అయ్యి కొన్ని కనపడదు ఎంత పెద్ద పెద్దలు నాగేశ్వరరావు నువ్వు బీసీ గౌడనా నాగేశ్వరరావు కులం గౌడనా కాదు నీ కింద పడు ఓకే నాగేశ్వరరావు ధైర్యంగా ఉండి చెప్తాను మాట్లాడుతున్నారు ఉంటే ఇక్కడే కూర్చో ఇట్రా రా చెప్తాను నువ్వు మాట్లాడతాను మాట్లాడతాను సహాయం నాగేశ్వరరావు ఇట్రా ఇప్పుడు ఏం చెప్పారమ్మా ఏమన్నా పంపించారా మిల్క్ ప్రైవేట్ కమ్ముకుందా ఎంత కమ్ముకుందారమ్మా మీ ఆయన ఉన్నాడా పన్నెండు వందలా పన్నెండు వందలకి అమ్మారు ఏ ఇట్రా ఇట్రా ఏ రాని ఏ రాని ఆ కుర్రాని మైక్ ఏం ఆ కుర్రాని చెప్పొద్దు కరోనా ఉంది వాటి మళ్ళు ఓపిక మాట్లాడు నువ్వు మాట్లాడు మొత్తం మా ధాన్యం మొత్తం పట్టారండి మాది ఎకరం 30 సెంట్లు అండి మొత్తం పట్టేసి వదిలేశాడు ధాన్యం మొత్తం కొట్టుకొని వదిలేశారు మా ధాన్యం మొత్తం ఎకరం 30 సెంట్లు అండి మా ధాన్యం మేము మా సొంత అండి అదే కోడి రైతులు ఏం చేస్తారండి ఆ ధాన్యం మొత్తం కూడా 500 మొక్కలు వచ్చాయండి మా ధాన్యం మొత్తం బత్తల్లో పట్టిన ధాన్యం మేము సంచుల్లో పడేసి మొత్తం ఏకరాలు చేస్తే అదంతా కూడా మొత్తం మొక్కలు వచ్చాయండి ఈ టైప్ మొక్కలు వచ్చానండి దానికి సమాధానం ఏమో చెప్తున్నాండి మాకు ఈ రోజుల్లో కూడా రైతు ఎందుకు మొక్కలు కదండి రైతు ఎందుకు మొక్కలండి రైతు ఎందుకు మొక్క కాదు దళారులే రాజు ఈ రోజుల్లో దళారులే రాజు సైలెన్స్ నిశ్శబ్దంగా ఉండే టూ మచ్ అయిపోయారు మీరు చెప్పిందంతా ఏంరా మీరు పద్ధతి ప్రకారం ఉండాలి నేను వచ్చింది ఇక్కడ రైతుల గురించి వినడానికి వచ్చాను మీరు మీ అరుపులు వినడానికి కాదు ఎవరు కూడా స్లోగన్స్ ఇవ్వద్దండి వీలైతే రైతుకి సహాయం చేయండి లేకుంటే గమ్మం ఉండండి ఇప్పుడు నీ పేరేంటప్పుడు
నాగేశ్వరరావు గారు ఇంకొకరు పుట్టడు. ఆ శ్రీనివాస్ మీరున్నా మీకు నాకు తెలుసు కదా వరగలండి మీరు చెప్పింది నాలుగా నాకు కూడా ఓపిక ఉంటుంది ఒక లెవెల్ వరకే ఓపిక ఉంటుంది బియాండ్ దాట్ టైం కూడా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు నేను హ్యాండిల్ చేస్తాను మళ్ళీ మీరు వచ్చి హ్యాండిల్ చేస్తారని ఇప్పుడు నీ పేరు శ్రీనివాస్ కదా పుట్టా శ్రీనివాస్ మాట్లాడిన విషయాలు మీరున్నారు నాగేశ్వరరావు మాట్లాడిన విషయాలు మీరున్నారు దళారం రాజ్యం ఎక్కువైపోయింది శ్రీను నేను మాట్లాడతా మాట్లాడినాక నువ్వు మాట్లాడేది నాకు అర్థమైంది నన్ను కూడా మాట్లాడి తర్వాత నువ్వు సమాధానం చెప్తాను నువ్వు నువ్వు మాట్లాడా పెద్ద ఈయనకి మైక్ ఇవ్వండి అటు పెట్టి మైక్ ఇవ్వండి నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైందయ్యా మీ ఫ్రస్ట్రేషన్ తో మీటింగ్ కూడా కమ్యూనికేషన్ కూడా పోకుండా చేస్తున్నారు మూడు ఎకరాలు చేస్తున్నానండి ఇరవై రోజులు అయిందండి ఇరవై రోజులు బట్టి దాని ఎవరిచ్చిన దాన్ని పత్తాలు ఏమంటే ఇస్తలేదండి ఇలాంటి రైతుని రాంబాబు గారిని పట్టుకుండి సంచి తీపించి పెడితేనండి తాటర సహకార రైతునే పట్టుకుండి రాంబాబు గారు తాట మీద వేసారండి అయితే ఆ రోడ్డు మీద వెళ్ళకంటే ఇరవై వేలు కడితే కానీ మేము వేసుకోమని నాకు వేసేసారండి అలాగే ఇప్పుడు ముగ్గురు కేస్ స్టడీస్ ఉన్నారు మీరు ఒకటి కొల్లు కృష్ణమూర్తి మూడు ఎకరాలు కౌలు రైతు కొంత బాగా మొలకొచ్చింది అక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ మొలక ఆయన తీసుకొచ్చారు ఇరవై రోజులైంది ఆయన పంట వచ్చి ఇది ఒక ఉదాహరణ అక్కడి నుంచి నేరుగా ఆయన ఇప్పుడు ట్రాక్టర్కి ఎక్కిచ్చాడు ఇరవై వేల రూపాయలు కట్టమంటున్నారు ఆయన దగ్గర డబ్బులు లేవు ఆయన పాపం ఈ వ్యవసాయం చేస్తే కష్టపడితే పది రూపాయలు మిగిలితే పిల్లలు చూసుకోవచ్చు అనుకున్నాడు ఇప్పుడు మొత్తం మునిగిపోయాడు ఇప్పుడు రెండోది నాగేశ్వరరావు ఆయన కన్ను కూడా కనపడదు సరిగా వినపడదు ఏం చేయాలి ఒక ఎన్ని ఎకరాలే మూడు ఎకరాలా ఐదు ఎకరాలు వేసాడు పింఛను కూడా ఇవ్వలేదు పింఛను కూడా ఇవ్వలేదు కన్ను కూడా కనపడదు అయినా కూడా పింఛను ఇచ్చే పరిస్థితి లేదు ఇంకో పక్క శ్రీనివాస్ మాట్లాడారు ఒకటిన్నర ఎకరా సొంత పొలం వేసాడు ఈరోజు అమ్మాలంటే మధ్యవర్తులు దళారుల వ్యవస్థ ఈ ముగ్గురే మూడు బాధాకరమైన సంఘటనలు ఆ కుర్రవాడే యంగ్స్టర్ కాబట్టి ఎమోషన్ ఉంది ఆవేశం ఉంది ఏంటి ఇక్కడ రానీరని చెప్పి తోసుకొని వచ్చి మాట్లాడగలిగాడు ఈ పెద్ద ఆయన పాపం దిగాలైపోయి అక్కడనే కళ్ళం దగ్గర నిలబడుకొని ఉన్నాడు నేను ఎప్పుడు తీసుకొని వచ్చాను ఆడబిడ్డ చూశారు వీళ్ళందరూ కూడా ఇరవై రోజులకు ముందు మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే పంట వేసింది రబీ వచ్చేది సీజన్ స్టార్ట్ అయ్యేది ఫస్ట్ ఏప్రిల్కి స్టార్ట్ అవుతుంది మామూలుగా అయితే రబీలో మామూలు ఖరీఫ్లో కూడా జరుగుతుంది రబీలో అయితే పంట పొలం నుంచి నేరుగా రైస్ మిల్కి వెళ్ళాలి ఈరోజు కొత్త వ్యవస్థ తీసుకొచ్చారు రామారెడ్డి రావాలి కొత్త వ్యవస్థ తీసుకొచ్చారు ఆ వ్యవస్థ ఆర్బీకే వ్యవస్థ ఇప్పుడు చూస్తే ఒక సెకండ్ నుండి మాట్లాడదాం నీ ఎమోషన్ నాకు అర్థమైంది కాసో పిల్లలు బయట ప్రపంచానికి కూడా పోవాలి కదా ముఖ్యమంత్రి ఇక్కడ లేడు కదా నీ కంట శోషణ ఎన్నింటి లాభమేంటి నీకు వినపడదు కాబట్టి కొంచెం పోపు పట్టు ఆయన వినపడదు కన్ను కూడా ప్రాబ్లం ఉంది మనం చెప్పినా అర్థం కాకుండా కొంచెం ఎమోషనల్గా ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొదటి తారీఖున చేయాల్సింది నేరుగా పొలం నుంచి రైస్ మిల్లుకు పోవాల్సిన రైసు ప్యాడీ ఇప్పుడు ఏమైంది ఇక్కడ గోతాలు లేవు అక్కడి నుంచి ప్రారంభమైంది గోతాలు లేవు కాబట్టి ధాన్యం అంతా పొలంలోకి వచ్చే పరిస్థితికి వచ్చింది ఇంట్లో పొలం నుంచి రోడ్డుపైకి వచ్చే పరిస్థితి వచ్చింది ఇక్కడికి వచ్చిన ధాన్యాన్ని వర్షాలు పడిపోయినాయి గోతాలు లేవు తడిచిపోయింది ఇవన్నీ కూడా చూస్తే చిల్లులు పడ్డాయి గోతాలన్నీ చిల్లు పడిపోయి అవన్నీ ఎక్కడ చూసినా ఇదే సీను
ఒక పక్క రన్ ఏ ఇనయ్య చూపించారు, ఒక గోతం తీసుకురండి. రంధ్రాలు గోతాలకు రంధ్రాలు పడిపోయినాయి, గోతాలు లేవు. రైస్ మిల్లర్స్ కి ఇప్పుడు కొత్తగా ఉండే ఒక్కరుండు, నేను పిలుస్తాను ఉండండి. ఇంకో పక్కన మీరు చూస్తే ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాల మీద వైఫల్యాలు చేసి రైతు దగా ప్రభుత్వం రైతు కుదేలయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు జరిగిన ఇది మనం చూస్తా ఉంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం.